హాయ్, నా పేరు రాకేష్ కుమార్. నేను రీసెంట్గా 8th రోజు ఈవినింగ్ హరిబరిలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాలు జారి క్రాంప్ దగ్గర పడ్డాను. పడడంతో ఐ కాంట్ లిఫ్ట్ మై లెగ్. సో నెక్స్ట్ డే నేను మళ్ళీ వెళ్ళి, నాకు అజయ్ కుమార్ డాక్టర్ ఆల్రెడీ పరిచయం. సో నేను కాల్ చేసేసరికి ఇట్లా, సార్ ఇట్లా పడ్డాను, వచ్చి కలుస్తానంటే కమ్ టు మై క్లినిక్ అని అన్నారు. నేను 9th రోజు ఈవినింగ్ వెళ్ళి సార్ని కలిశాను. ఈ సజెస్టెడ్ టు డూ ఎక్స్రే. ఇన్ దట్ ఎక్స్రే ఇట్స్ క్లినిక్ కన్ఫర్మ్ దట్ దెర్ ఇస్ ఏ హెడ్ ఫోర్ ఫ్రాక్చర్ టు ది హిప్ బోన్. సో తర్వాత ఆయన సజెస్ట్ చేశాడు, ఇంకా సర్జరీ చేయాలి, దానికి నువ్వు ఆలోచించుకో అని చెప్పారు. నేను ఒక 2 డేస్లో మళ్ళీ సార్ని కన్సల్ట్ అయితే, సార్ ఇంకా గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నాను, వచ్చేసాయంటే వెళ్ళాను. అక్కడ ఇంకా ఈవినింగ్ వరకు మళ్ళీ అడ్మిట్ చేసుకున్నారు. నేను అడ్మిట్ అయ్యాక నెక్స్ట్ డే నాకు సర్జరీ చేశారు. వితిన్ 1 డేలో నాకు నెక్స్ట్ డేనే మళ్ళీ నడిపించారు కూడా. అండ్ ఆ కేరింగ్ అనేది సార్ దగ్గర నేను ఎప్పటి నుంచో తెలుసు, నాకు కాబట్టి తెలుసు ఈ విల్ డూ పర్ఫెక్ట్ అని. ఆ నమ్మకంతో నేను చేయించుకున్నాను. ఇంకా తర్వాత అంటే ఇక హాస్పిటల్ ప్రిమిసెస్ అంతా కూడా చాలా టైం సెన్స్ చాలా బాగుంది. వెరీ యాక్యురేట్ టు దేర్ డిపార్ట్మెంట్స్ యాక్చువల్లీ. సో అలా ఇక్కడ అంతా 1 డేలో నేను కోప్ అప్ అయిపోయాను. థ్యాంక్స్ టు గ్లోబల్ హాస్పిటల్ అండ్ అజయ్ కుమార్ డాక్టర్.